నమస్తే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గట్టుపల్ల ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చండూరు జడ్పీటీసీ కర్ణాటి వెంకటేశం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది టిఆర్ఎస్ కి ప్రజలు అనుకూలంగా ఉన్నారా లేదా అసలు ఎలాంటి స్పందన ఉంది అనేది ఆ విషయాలపై మాట్లాడదాం సార్ చెప్పండి ముఖ్యంగా ఎలాంటి స్పందన ఉంది ప్రజల నుంచి రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటారా నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది రాజగోపాల్ రెడ్డి అంటే బీజేపీ పార్టీ ఇక్కడ పన్నెండు పదమూడు వేలతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు లక్ష ఓట్లు దాటాల్సినటువంటి పార్టీ బీజేపీ గతంలో ఎనభై వేల ఓట్లు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇలా పన్నెండు వేల ఓట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ పోటీ పడుతూ ఉంది దాంట్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి గెలవచ్చు కానీ ఇప్పుడు గెలవడం అంత సులువు కాదు

టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ఎన్నికల్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నారు రెండోది కేసీ కేటీ రామారావు గారు నిన్న మన నా పదమూడవ తేదీనాడు నామినేషన్ వేసే సందర్భంలో వారు వచ్చినారు అవసరం అనుకుంటే ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని చెప్తున్నారు దత్తత తీసుకుని హైదరాబాద్ కానుకొని ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామనేటువంటి మాట కూడా వారు చెప్తా ఉన్నారు గత మూడున్నర సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదు జరగలేదు కూడా ఆయన కనీసం పట్టించుకోలేదు ప్రభుత్వంతో సంప్రదింపులు చేయలేదు కాబట్టి దానివల్ల కొంత వెనకబడ్డది మళ్ళీ ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది మరి కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రామారావు గారు ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా హైదరాబాద్ కానుకొని ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అన్ని విధాలా డెవలప్ చేస్తా అని చెప్పి కూడా ప్రామిస్ చేసింది కాబట్టి తప్పకుండా ప్రజలు నమ్ముతారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ప్రజలకు కూడా అర్థమైపోయింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ప్రధానంగా మాకున్నటువంటి శివణగూడెం రిజర్వాయర్ కావచ్చు అదేవిధంగా లక్ష్మణాపురం రిజర్వాయర్ కావచ్చు ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇక్కడ కృష్ణా నీళ్ళు వచ్చేటువంటి పెద్ద ప్రాజెక్టు సాగునీరు వచ్చేటువంటి ప్రాజెక్టు ఇది సాధ్యం కావాలంటే కేవలం ఇక్కడ టీఆర్ఎస్ శాసించినప్పుడు గెలిస్తే ముఖ్యమంత్రి నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేదానికి తప్పకుండా అవకాశాలు ఉంటాయి అది ప్రజలు అర్థం చేసుకున్నారు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే విజయం చేకూరుస్తారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు బీజేపీ నాయకులకు మాత్రం ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఉప ఎన్నిక వచ్చినప్పుడే కేసీఆర్కి స్కీములు గుర్తొస్తాయి ప్రజలు గుర్తొస్తారు ఏదంటే అది ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నాడు పింఛన్లు అంటున్నాడు ఉప ఎన్నిక వచ్చినప్పుడే ఎందుకు గుర్తొస్తారు ప్రజలు ఉప ఎన్నిక వచ్చినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి అనేటువంటిది ఉప ఎన్నిక అనుకున్నప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ఏ పార్టీలో అధికార పార్టీ ఎవరైనా ఆ ప్రక్రియ చేస్తారు దాంట్లో ఏం అనుమాన పడాల్సిన అవసరం లేదు రెండవది ఇంకోటి ఏంటంటే ఈ రోజు పది లక్షల రూపాయలు పెన్షన్లు ఇచ్చిండ్రు కేవలం ఒక మునుగోడు నియోజకవర్గానికి కేయలేదుగా రాష్ట్రం మొత్తం ఇచ్చారుగా రాష్ట్రం మొత్తం ఇచ్చారు అందులో మునుగోడుకు వచ్చినాయి దాంట్లో అనుమానం ఏముంది అది అంత ముందుకే ఇవ్వాల్సినటువంటి స్కీము కొంత గవర్నమెంట్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడంలో కొంత ఇబ్బంది జరిగింది కాబట్టి ఆలస్యమైంది అది దాని దాన్ని దాన్ని అధిగమించారు ఈరోజు పది లక్షల పెన్షన్లు ఈ రోజు పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇచ్చారు నాట్ ఓన్లీ మునుగోడు అది సరైంది కాదు ప్రజల్లో మాత్రం ఇటు అధికార పార్టీని ఒకవైపు బీజేపీ పార్టీని దొందు దొందే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నాడు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు మమ్మల్ని గెలిపిస్తారు అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆ బీజేపీలో వాళ్ళు నమ్మరు టీఆర్ఎస్ పార్టీ నమ్మరు నన్ను నమ్ముతారు అని అంటున్నాడు చేతనైతే డిపాజిట్ తెచ్చుకోమనండి ఇప్పుడు మునుగోడ్ల అప్పుడు ఆయనకు తెలుస్తుంది ఇటు మాటలు గారడి కాదు గారెడి చేస్తే కాదు ప్రజలు ప్రజలేమనుకుంటారు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ రోజుకింత గ్రాఫ్ పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ దిక్కు దివాన లేకుండా అయిపోతుంది గాంధీ గాంధీభవన్ పోయేటోడు లేడు ఇంకేం ప్రగల్భాలు పలుకుతారు ఏమైంది నీకు హుజరాబాద్లో ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి డిపాజిట్ వచ్చిందా రేపు మునుగోడులో కూడా డిపాజిట్ పోతుంది ఇంక రేవంత్ రెడ్డి పీసీసీ పదవి ఉన్న పదవి పోతుంది అది కూడా పోతుంది గోవర్ధన్ రెడ్డి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఏం గోవర్ధన్ రెడ్డి ఏం చేసిండు ఈ నియోజకవర్గానికి నాలుగు సార్లు శాసనసభ్యుడు అయ్యిండు ఆ ఇంటి ముందు ఒక డ్రైన్ ఉందా చూసుకో పోయి ఒకసారి చూడు ఇడికోడలో నా సొంత మండలం ఆయన ఊరు ఇడికోడలో ఆయన ఇంటి ముందు ఒక ఒక డ్రైన్ కట్టిండు ఆ చూడమని పోయి చూడు ఉందా ఆయన ఊరు ముందు ఇంటి ముందు ఏ రకమైన అవతారం ప్రజలు ప్రజలకు అవకాశం ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు నేను ఎన్నిక చేసినప్పుడు పని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అధికారంగాగానే ఓట్లు వేయించుకొని గారెడు మాటలు మాట్లాడి కనీసం ఊరిని అభివృద్ధి చేయాలనేటువంటి వ్యక్తి ఎవరు గోవర్ధన్ రెడ్డి ఆ ఊళ్ళు నేను కట్టించినండి తెలుగుదేశం పార్టీలో ఉండి ముప్పై మందికి పక్కా ఇల్లు నేను తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ గ్రామానికి ఒక పక్కా ఇల్లు రాలే గోవర్ధన్ రెడ్డి కాలంలో ఒకసారి చూసుకోవాలంటే రికార్డు ఉంటుంది ఇవాళ అభివృద్ధి చేస్తామా నాయన చచ్చిపోయాడు నాకు ఏ సీట్ అంటే మీ జాగిరా మీ వంశపారపర్యమా ఏమన్నది ఎవరు నమ్ముతాడు నీ ఊరేందో అభివృద్ధి చేయి మొదలు ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ఏ నాయకుడైనా ఎవడైనా అవకాశం ఇచ్చినప్పుడు కనీసం నీ ఊరు నీ ప్రాంతం నీ మండలం అభివృద్ధి చేయాలి దాని కొరకు పనిచేయి జీవితంలో అదొక లిఖించబడుతుంది నీకు ఫలా కాలంలో జరిగింది అభివృద్ధి అని ప్రజలు విశ్వసిస్తారండి అవన్నీ చేయకుండా ఏదో గారెడు మాటలు మాట్లాడి గారెడ్డి ముచ్చట్లు మాట్లాడి ఏమైతే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమొస్తుంది డిపాజిట్ వస్తుందా డిపాజిట్ మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఎలా ఎదుర్కొంటారు మీరు ఆయన కేసీఆర్ ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు రెండు దశాబ్దాలు ప్రజల్ని మోసం చేశాడు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు ప్రాంతీయ పార్టీని వద్దనుకుంటున్నారు బీజేపీ అధికారంలోకి వస్తుంది భవిష్యత్తులో అంటున్నాడు ప్రాంతీయ పార్టీ రెండు వేల పద్నాలుగులో చాలా మంది అనుకున్నారు ఏమనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చినాం మేమే గెలుస్తాం రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అనుకున్నారు వచ్చిండ్రా నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ అయినా ప్రజలు విశ్వసించినరా ఏదైతే ప్రజల యొక్క స్పందన ఉంటుందో ప్రజలు ఎప్పుడైతే కోరుకుంటారో ప్రజలకు ఎప్పుడైతే నువ్వు దాన్ని ఇవ్వగలుగుతావో ప్రజలు విశ్వసిస్తారు నాంచి 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 పదకొండు సంవత్సరాలు నాంచి తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎవరు ఎవరు విశ్వసిస్తారండి ఏమైంది తెలంగాణ ఇచ్చిన పార్టీ ఎందుకు అధికారంలో రాలేదు రెండు వేల పద్నాలుగులో మనం చేసేటువంటి కార్యక్రమం ప్రజలు కోరుకున్నప్పుడు ప్రజలు విశ్వసించినప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కానీ అవి చేయకుండా ఇలా ప్రాంతీయ పార్టీని ఎవరు నమ్మడు అనుకుంటే ప్రాంతీయ పార్టీలు ఎందుకు లేవండి ఎన్ని ప్రాంతీయ పార్టీలు లేవు ఇక్కడ ప్రజలకు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ చూడడు ఏ పార్టీ మనకు అనుకూలంగా ఉంది ఏ పార్టీ కొరకు ఆలోచిస్తుంది ఏ పార్టీ ప్రజలకు సేవ చేస్తుంది అనేది ఓటర్ ఆలోచిస్తాడు తప్ప ఇది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ఇంకంతక అంతర్జాతీయ పార్టీ అని ఎవరు ఎవరు ఉండబోతున్నారు కాంగ్రెస్ ఉండబోతుందా ఉండబోతుందా మాకు రెండో స్థానంలో ఉంటే బీజేపీ ఉంటే ఉండొచ్చేమో లేదంటే కాంగ్రెస్ వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ఉంటారు అది ఓట్లు ఎక్కిస్తే తెలుస్తుంది పక్కా గెలిచేది మాత్రం టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది మెజార్టీతో నాకు తెలిసిన కాడికి అయితే నేను సుమారు ఒక నలభై నుంచి యాభై వేల మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను పక్కా ఈ నియోజకవర్గంలో గెలుస్తుంది అందులో ఏం అనుమానం లేదు అనేక రకాల జిమ్మికి ఏది చేసినా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది రేపు కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మేజర్గా ఈ నియోజకవర్గాన్ని దత్త తీసుకుంటున్నారు మేము ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంటంటే ఈ నియోజకవర్గం వెనుకబాటుకు గురైంది ఈ నియోజకవర్గం అనేక రకాల మౌలిక సదుపాయాలు లేక అనేక రకాల లింక్ రోడ్లు లేక అనేక రకాల డాంబర్ రోడ్లు లేక అనే హైదరాబాద్ కానుకొని ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదు ఈ మధ్య కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది ఇలా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కృష్ణా నీళ్ళు వస్తున్నాయి ఇగో మా ఇంట్లో కృష్ణా నీళ్ళు వస్తున్నాయి నేను కృష్ణా నీళ్ళతో స్నానం చేస్తున్నా నేను హైదరాబాద్కి పోతే నీళ్ళతో చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇవి వస్తాయని మనం ఎవరు అనుకోలే ఈరోజు నీ చెర్లగూడ రిజర్వ్ అయ్యారు నీళ్ళు వస్తే మన కాళ్ళకాడికి కృష్ణా నీళ్ళు వస్తాయి మన కాళ్ళ వస్తాయి కృష్ణా నీళ్ళు ఎక్కడ నాగార్జున సాగర్ ఉంది ఎక్కడ కృష్ణా నీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టు కూనుకున్నది కేసీఆర్ కాదా ఎవరికైనా అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమైనా ధమాకు ఎందుకు ఆలోచన చేయలేదు ఎందుకు వెనుకబడతారని గురైంది తెలంగాణని నాశనం చేసినటువంటి ఆంధ్ర పాలకులు ఇవాళ మాట్లాడేటువంటి ఏమైనా బుద్ధి ఉందా అేమన్నా కాంగ్రెస్ వాళ్ళకు ఏ ఎక్కడ పోయింది మీ బుర్ర అంటున్నా ఎక్కడ పోయింది మీ తెలివి ఎందుకు కృష్ణా నీళ్ళు ఎందుకు కూడా తీసుకురాలేదు పనిలో కొంత జాప్యం జరగవచ్చు పనిలో కొంత ఆలస్యం కావచ్చు ఒక పెద్ద ప్రాజెక్టు వేల కోట్ల ప్రాజెక్టు మనం అనుకున్నంత మేరలో కాకపోవచ్చు కొంత సమయం తీసుకోవచ్చు కానీ ఇవాళ ఆ ప్రాజెక్టుకు అంకురార్పణ అయింది ఇవాళ కాకపోయినా ఇంకో ఆరు నెలలకు ఇంకో సంవత్సరానికో ఇంకో రెండు సంవత్సరాలకో పూర్తి అవుతుంది మన కాళ్ళ దగ్గరికి కృష్ణా నీళ్ళు వస్తాయి ఇది ఎవడు పోయించుండు ఇది కేసీఆర్ రూపకల్పన చేసింది కాదా ఈ కాంగ్రెస్ నాయకులు దద్దమలకు ఎక్కడ పోయినారు ఇల్లు ఎందుకు చేయలేకపోయినరు ఇవాళ ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇవాళ భూములు యాభై లక్షలకు ఎకరం పోయింది ఇలా ఇవాళ రైతులు బాగుపడుతున్నారు గతంలో నాలుగు ఐదు లక్షలు దానికి ఆనుకొని ఉంది నాకు రైస్ మిల్లు అశ్వర్ణగూడెం ప్రాజెక్టు కానుకొని నాకు రైస్ మిల్లు ఉంది నేను ఒకప్పుడు యాభై వేలకు ఎకరం కొన్నా ఇవాళ యాభై లక్షలకు ఎకరం కూడా రాదాడా ఇలా భూములకు విలువ వచ్చింది ఎవరి వల్ల వచ్చింది చెల్ల కూడా రిజర్వ్యారు వాళ్ళ కాదా ఇదంతా ఈ ప్రాంతం అంతా రేపు పొద్దుగాలు నీళ్లు వస్తాయి కాబట్టి భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి ఇది రైతులకు మేలు జరగలేదా కాకపోతే ప్రాజెక్ట్ అనుకున్న మేరకు కాకపోతే కొంత ఒక సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం కావచ్చు శాశ్వతమైన మంచినీటి పరిష్కారం అయిపోద్ది ఇప్పటికే మంచి నీళ్లు వస్తున్నాయి అందరికీ ఇంకా మనం విరివిగా వాడుకోవచ్చు కృష్ణ ఆ ప్రాజెక్టు కనుకొస్తే మన ఇళ్లలో ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా నీకు బోర్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు మనం వాడుకున్న నీళ్లు కావచ్చు స్నాన నీళ్ళు కావాలి అన్ని కూడా కృష్ణా నీళ్ళే వస్తాయి అదొక మంచి సంతోషించదగ్గ విషయం పరిణామం కదా చివరిగా మీరు మునుగోడు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక్కటే చెప్పదలుచుకున్నా నేను మునుగోడు నియోజకవర్గ ప్రజలు మళ్ళొక్కసారి ఆలోచన చేయండి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మనం సహకరించి టీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధికమైనటువంటి ఓట్లు గుర్తు మీద వేసి కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గెలిపించి తద్వారా శివర్ణగూడెం రిజర్వాయర్ కావచ్చు లక్ష్మణాపురం రిజర్వాయర్ కావచ్చు ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి అనేక డబల్ రోడ్లు ఉన్నాయి ఈ రోజు నుంచి నారాయణపూర్ కావచ్చు అదేవిధంగా విధంగా ఘటన్ నుంచి నాంపల్లి చింతపల్లికి హైవే కానుకో నాగార్జున సాగర్ వరకు కూడా డబల్ రోడ్ కావచ్చు అనేక రకాల డబల్ రోడ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేసుకుందాం అది కేవలం టిఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అధికారంలో టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కేటీఆర్ గారు ఈ మా నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా చెప్పారు కాబట్టి ఈ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మార్చేటువంటి అవకాశం ఉంది చాలా వాళ్ళు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు కేటీఆర్ గారు మా గ్రామానికి ఇన్ఛార్జ్ వారం పది రోజులు మా గ్రామానికి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్న గట్టుపల గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయాలు పక్కకు పెట్టండి మన ఊరు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది కేటీఆర్ గారు ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నారు ఈ ఈ గ్రామంలో వందకు వంద శాతం మనం టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి మనకు కావాల్సినటువంటి పనులు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారో చెప్పమండి మంజూరు చేయించే దానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి వాళ్ళు చెప్పిన ప్రతిపాదనలన్నీ మంజూరు చేపిస్తాం మనం రాజకీయాలు ఉంది మన ఊరు అభివృద్ధి చేసుకునేదానుకోరం అన్నీ అభివృద్ధి చేస్తా అని చెప్పి కేటీఆర్ గారు మన దగ్గరకు వస్తుంటే ఇంకా మీ రాజకీయాలు ఎందుకు ఎవరిని కొరకు రాజకీయాలు చేస్తారు మీరు కాబట్టి ఇవన్నీ ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించండి మన గ్రామం అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది నాయకులు మన దగ్గరకు వస్తుంటారు కాబట్టి అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది చేనేత కార్మికులు ఉన్నారు ఆ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి శాఖకు కూడా కేటీఆర్ఏ మంత్రిగా ఉన్నారు కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ చేనేత పరిశ్రమకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలన్నీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చేసుకునే దాని కొరకు కేటీఆర్ మన గ్రామానికి వస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా పెద్ద సంఖ్యలో స్వాగతం పలికి మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యను మనం పరిష్కారం చేసుకునేదానికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి మరి రేపు కేటీఆర్ గారిని ఇక్కడి నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మనం బలపరిచి అత్యధికమైనటువంటి ఓట్లు వేసి కేటీఆర్ గారి యొక్క మన్ననలు పొంది తద్వారా ఈ యొక్క గ్రామాన్ని మరి ప్రగతి పదంలో కొరకు అందరు కూడా దోహదపడాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ ఇతర వేరే పార్టీలను కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఖచ్చితంగా కేసీఆర్ గారి స్కీమ్లను ప్రజల్లోకి తీసుకొస్తాము ఇంకా వెళ్తూనే ఉన్నాయి అని కూడా ఒకవైపు చండూరు జడ్పీటీసీ చెప్తున్న పరిస్థితి